be strong. నమస్కారం, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో నౌ మనం ఇప్పుడు వచ్చేసి జిఎఫ్సిలోని జనరల్ ఎడ్యుకేషన్లో, సో ఈరోజు వచ్చేసి మనము జాతీయ సమైక్యత, ఓకే, నేషనల్ ఇంటిగ్రేషన్, జాతీయ సమైక్యత. జనరల్గా జాతీయ సమైక్యత అంటే ఏమిటి? మన భారతదేశము, సో వివిధ రకాలైనటువంటి మతాలు, కులాలు, భాషలు, ఓకే, వివిధ రకాలైనటువంటి ఆచారాలు, వ్యవహారాలు, ట్రెడిషనల్స్, కల్చర్స్, సో ఈ విధంగా అన్ని రకాలైన భిన్నత్వంలో ఏకత్వం, సో ఇలాంటి వ్యవస్థ అంతా కలిగి ఉంది. సో ఈ జాతీయత అనేది, సో ఏ విధంగా అంటే అందరూ కూడా సమైక్యతగా అందరూ కలిసి ఉండాలి. సో అలాంటి వ్యవస్థ అనేది డెవలప్ చేయాలి. అలాంటి వ్యవస్థ అనేది డెవలప్ చేయడానికి ఏ విధంగా ఉన్నాయి? ఆ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా యాజ్ ఎ ఇండియన్ కదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ప్రకారం తమకున్నటువంటి హక్కులను, ఓకే, తమకున్నటువంటి నియమ నిబంధనలను, భారత పౌరుడికి ఉండవలసినటువంటి సర్వాధికారాన్ని, సో ఏ విధంగా కొన్ని రకాలైనటువంటి శక్తులు భారత పౌరుడు భారతదేశం ఎదుగుదలకు కాకుండా కొన్ని రకాలైనటువంటి నెగటివ్ శక్తులు ఏ విధంగా అయితే ఆ ఎదుగుదలను అడ్డుకుంటున్నాయో, సో అలాంటి వ్యవస్థ గురించి. సో నౌ మనం ఇప్పుడు వచ్చేసి జాతి యొక్క సమైక్యత, నేషనల్ ఇంటిగ్రేషన్ అని చెప్తున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రాజ్యాంగ నిబంధనలు, సెక్యులరిజం, జాతీయ పండుగలు, జాతీయ చిహ్నాలు, ప్రభుత్వ నిర్ణయాలు, దీని ద్వారా జాతీయ సమైక్యత అనేది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఈ వ్యవస్థల ద్వారా. సో మనకు వచ్చేసి ఇక్కడ రాజ్యాంగ నిబంధనలు, మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా, ఆయన ఒక మనకేం చేసినాడు, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని రచించడం అనేది జరిగింది, ఓకే. సో మనం దాని సందర్భంగానే గణతంత్ర రాజ్యంగా చెప్పుకోవడము, స్వతంత్ర రాజ్యంగా చేసుకోవడము, ఓకే, సామ్యవాదాన్ని, లౌకికవాదాన్ని, సో అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సో ఇవన్నీ కూడా కూడగలుపుకొని ఆయన మనకు ముఖ్యంగా ఏంటి, ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్, మన దేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ, సమానత్వం, ఇన్ని రకాలైనటువంటి మతాలు, కులాలు ఉండి కూడా ఈ వేరే ఏ దేశంలో లేనటువంటి వ్యవస్థని ఆ విధంగా భారత రాజ్యాంగంలో ఆయన పొందుపరచడం, దానికి అనుగుణంగానే ప్రతి ఒక్క భారతీయుడు భారత రాజ్యాంగాన్ని అనుసరించి నియమ నిబంధనలు కట్టుబడి దాని ప్రకారం నడుచుకుంటున్నాడు కాబట్టి ఈరోజు భారతదేశము అభివృద్ధి బాటలో నడుస్తుంది, ఓకే. సో ఆ విధంగా రాజ్యాంగ నిబంధనలు, నియమ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క భారతీయుడు కూడా తమకున్నటువంటి ప్రాథమిక హక్కులను వినియోగించుకోవాలి, ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకోవాలి. ఫండమెంటల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఏ విధంగా భారత రాజ్యాంగం యొక్క బేస్ ఏంటి, ఇవన్నీ విషయాలు, చిన్న చిన్న ఫండమెంటల్ విషయాలు అన్నీ తెలుసుకుంటే ఇంకో వాళ్ళ మీద ఆధారపడకుండా మన ముందున్నటువంటి మన జాతికి సంబంధించిందైనా, అంటే నేషనాలిటీకి సంబంధించిందైనా, మన స్టేట్కి సంబంధించి, మన రాష్ట్రానికి సంబంధించిందైనా, మన ప్రాంతానికి సంబంధించిన ఏ విషయం పట్ల అయినా కాసింత అవగాహన అనేది రావడము, మనకు అందినటువంటి తెలిసినటువంటి ఆ అవగాహనని తెలియనటువంటి ప్రజల లోపల అవగాహన అనేది తీసుకురావాలి. సో అప్పుడే ఆ విధంగా ఉంటే ఏమవుతుంది, మన లోపల జాతీయ సమైక్యత అనేది అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా సెక్యులరిజం అంటడం, ఇక్కడ మన ఈ భారత రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్క భారతీయుడు లౌకిక దేశం కాబట్టి లౌకిక వాదాన్ని కలిగి ఉన్నాడు. సో తను ఉన్నటువంటి ప్రాంతంలో తనకు ఇచ్చి ఉన్నటువంటి హక్కు ప్రకారం, మానవ మతం ప్రకారం తనకు నచ్చిన మతాన్ని స్వీకరించి తన సెక్యులరిజంగా, అంటే సెక్యులరిజం అనేది డెవలప్ చేసుకోవడం అనేది ఉంటుంది, మా తనకి నచ్చిన మతానికి కట్టుబడి ఉండడము, ఆ విధంగా జీవనం కొనసాగించడం అనేది ఉంటుంది మన దేశంలో. సో ఆ విధంగా నెక్స్ట్ జాతీయ పండుగలు అంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఒకటి ఏమంటే, మనము గ్రామీణ ప్రాంతాలను మొదలుకొని రాష్ట్ర దేశంలోనే అత్యున్నతంగా ఉన్నటువంటి మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ లాంటి ప్రాంతాల వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు జనరల్గా అన్ని రకరకాల పండుగలు, ప్రాంతాలను బట్టి, భాషలను బట్టి, కొండ ప్రాంతాలను బట్టి, సో ఈ విధంగా
ప్రాంతాన్ని ప్రాంతాన్ని బట్టి రకరకాలైనటువంటి పండుగలు, సీజన్స్ను బట్టి పండుగలు ఎన్నో జరుపుకుంటుంటాం. అవి కొంత ప్రాంతానికి, కొంత తెగకు, కొన్ని జాతికి, కొంత ప్రజలకు మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. బట్ కానీ మనకి జాతీయ సమైక్యత ద్వారా మన భారత రాజ్యాంగంలో, భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో మన ప్రతి ఒక్క భారతీయుడు కూడా జాతీయ పండుగలు మనం జరుపుకునేటటువంటి ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవమైన, గణతంత్ర దినోత్సవమైన, అదేవిధంగా గాంధీ జయంతి లాంటివి, అంబేద్కర్ జయంతి లాంటివి. సో ఈ విధంగా అమరవీరుల జయంతులు కానీ ఇవి ఏవైనా కూడా ప్రతి ఒక్క భారతీయుడు కులం, మతం, ప్రాంతం అనే తారతమ్యాలు, భేదాలు ఏవీ లేకుండా ప్రతి ఒక్క భారతీయుడు కూడా జాతీయ పండుగలు జరుపుకోవడం అనేది మనం చూస్తున్నాం, జరుపుకుంటున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక విషయం ఏమంటే, జాతీయ పండుగల పట్ల పిల్లల లోపల ఉన్నటువంటి అవగాహన, పిల్లల లోపల ఉన్నటువంటి ఉత్సాహం రాను రాను విద్యా వ్యవస్థల్లో కూడా ఏమవుతుందంటే, విద్యను అభ్యసించినటువంటి విద్యార్థిని, విద్యార్థులు ఎవరైనా కానీ కొంతకాలం తర్వాత పై చదువులోకి వెళ్తున్న తర్వాత ఏమవుతుంది, జాతీయ పండుగల పట్ల ఆసక్తి అనేది, ఇంట్రెస్ట్ అనేది, జరుపుకోవాల్సిన సెలబ్రేషన్స్, ఉత్సవాలు జరుపుకోవాల్సినటువంటి ఒక ఆసక్తి అనేది తగ్గిపోయి ఏదో ఒక ఏ విధంగా అంటే ఒక నెగటివ్ యాటిట్యూడ్ అనుకోండి. సో ఆ విధంగా నెగటివ్ దృక్పథం అనేది అలవర్చుకొని ఆ పండుగలకు దూరంగా ఉండడము, ఇదేదో మాకు సంబంధించినటువంటి పండుగ కాదు, దసరా, సంక్రాంతి, రంజాన్, క్రిస్టమస్, సోయిలా అన్ని రకాల మతాలకు సంబంధించిన పండుగలు మాత్రమే మా పండుగలు, జాతీయ పండుగలు మాకు సంబంధించినవి కాదు, మా కులానికి సంబంధించినది కాదు, మా మతానికి సంబంధించినది కాదు అనే రకంగా జాతీయ పండుగలకు ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాల నుండి చాలా మటుకు దూరం అవుతూ ఉండడం అనేది మీరు గమనిస్తున్నారు. సో దయచేసి అందుకే మనం ప్రతి ఒక్క జాతీయం మనకు కులాల వారిగా, మతాల వారిగా, ప్రాంతాల వారిగా జరుపుకునేటటువంటి పండుగల కన్నా కూడా దేశం మొత్తం జరుపుకునేటటువంటి జాతీయ పండుగలు, అన్ని పండుగల యొక్క ప్రాధాన్యతము, గొప్పతనాన్ని తెలుసుకోవాలి. దాంతోపాటుగా ముఖ్యంగా ప్రతి ఒక్క భారతీయుడు అనేవాడు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కడు కూడా ఏమవ్వాలి, మనకు జాతీయ పండుగల యొక్క బేస్ ఏంటి, దాని యొక్క పునాది ఏంటి, ఎలా ఆ పండుగను తీసుకురావడం జరిగింది, ఆ పండుగ వెనకాల ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి త్యాగం, ఎంతమంది అమరవీరులైనారు త్యాగాన్ని త్యాగం చేస్తే ఈరోజు మనం ఆ పండుగ జరుపుకుంటున్నాం. మన రాష్ట్రాల్లో, మన ప్రాంతాల్లో, మన గ్రామీణ ప్రాంతాల్లో జరుపుకునే పండుగలతో పాటుగా అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏమని చెప్పుకుంటాం, ఇక్కడ జాతీయ పండుగలకు ప్రాధాన్యత ప్రతి ఒక్కరు ఇవ్వాలి. తెలిసినటువంటి విద్యాభ్యాసం చేస్తున్నటువంటి విద్యార్థిని, విద్యార్థులు అందరూ కూడా దాని పట్ల అవగాహన పెంచుకోవాలి. సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఏ విధంగా ఉండాలి, సెలబ్రేట్ చేసుకోవడం వరకే పండుగ కాదు, ఆ పండుగల యొక్క గొప్పతనం, ఆ పండుగ రావడానికి ఆ రోజు ఒకరోజు సెలబ్రేట్ చేసుకుని దాని గురించి మర్చిపోయి వదిలేసి ఉండకుండా దాన్ని ప్రతినిత్యం కూడా మనము యాజ్ ఎ ఇండియన్గా భారతదేశంలో పుట్టి పెరుగుతున్నాం, మనకి ఇంత స్వాతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం, ఎక్కడికి వెళ్ళినా ఫ్రీడమ్, ఫ్రీడమ్, ఫ్రీడమ్ అనేది ఉంది. సో ఇవన్నీ కూడా ఎందరో మహానుభావులు చేసినటువంటి త్యాగాల ఫలితం. సో అలాంటి పండుగల్ని, అలాంటి వ్యక్తుల యొక్క ఉత్సవాలను, పండుగలను, జయంతులను కూడా జరుపుకోలేనటువంటి స్థితిలో మనము ఈరోజు దిగజారిపోతున్నటువంటి వ్యవస్థను చూస్తున్నాం. సో దయచేసి ప్రతి ఒక్క విద్యార్థిని, విద్యార్థులందరూ కూడా జాతీయ పండుగల పట్ల మరింత అవగాహన పెంచుకోవాలి, తెలియనటువంటి వారికి పండుగల యొక్క గొప్పతనాన్ని తెలపాలి. సో భారతీయుడికి భారతీయత, ఇండియన్ నేషనలిజం అనేది, సో ఏ విధంగా ప్రతి ఒక్క భారతీయుడు నేను భారతీయుడని గర్వంగా చెప్పుకోవడానికి మేము చేసుకునేటటువంటి ఏ ఫెస్టివల్ని ఏదైనా గర్వంగా చెప్పుకోవడానికి, సో కొన్ని ప్రాంతాలకి, మతాలకి, కులాలకు సంబంధించి ఎన్నో పండుగలు జరుపుకుంటాం, అవి అందరూ జరుపుకోలేరు. కానీ ఇక్కడ ఏముంది, అందరూ జరుపుకునేటటువంటి పండుగలను చాలా గ్రేట్నెస్గా, గొప్పగా చెప్పుకోవడానికి మన దేశంలో మనకంటూ ఒక రైట్, ఓకే, ఒక ఫ్రీడమ్ అనేది ఉంది. సో దాని ప్రకారం మనం జాతీయ పండుగలను అందరూ కూడా జరుపుకోవాలి, వాటికి దూరంగా ఉండకూడదు. సో దయచేసి ఇక మీదటైనా మన చిన్నపిల్లలు, పేరెంట్స్ అయిన తల్లిదండ్రులు, అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా తెలియనటువంటి వాళ్లకు వాటి యొక్క గొప్పతనం గురించి చెప్పి వాళ్ళను ఆ వేలో మార్గంలో నడిపించాలి, ఓకే. అదేవిధంగా జాతీయ చిహ్నాలు, జాతీయ పతాకం, ఓకే, జాతీయ చిహ్నాలు, జాతీయ గీతం, జాతీయ పతాకం, జాతీయ గీతం, ఓకే, జాతీయ చిహ్నాలు, నెక్స్ట్ అదేవిధంగా జాతీయతకు సంబంధించినటువంటి పక్షులైన, మృగాలైన, సో వీటన్నిటిని పట్ల, నేషనాలిటీకి సంబంధించినటువంటి వాటి పట్ల అందరూ కూడా వాటిని గౌరవించడం, వాటికి అంటే మనకు ఒక గుర్తింపు, ఐడెంటిటీ ఉంది అంటే ఈ జాతీయ చిహ్నం వల్లనే మనకు ఒక ఐడెంటిటీ ఉంది ఇండియాకు. సో ఇండియా యొక్క గ్రేట్నెస్ ఏ విధంగా అంటే
ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా ఇప్పుడున్నటువంటి స్థితిలో కూడా ఎప్పుడైనా టెక్నాలజీలో నెంబర్ వన్ ఉండని ఆర్థికంగా నెంబర్ ఉన్నటువంటి ఏ దేశమైనా కూడా భారతదేశం యొక్క గొప్పతనం భారతదేశం యొక్క గ్రేట్నెస్ అనేది భారతదేశం యొక్క ఒక ట్రెడిషన్ కల్చర్ అనేది ఎంత గ్రేట్నెస్గా ఉంది అంటే వాళ్ళందరూ కూడా ఆచరించడానికి సిద్ధంగా ఉన్నారు ఆచరిస్తున్నటువంటి సిస్టమ్ అనేది మన దేశంలో భారతదేశంలో ఉంది అలాంటి చిహ్నం అనేది మనకుంది సో మనకు ఒక ఐడెంటిటీ ఉంది సో అందుకొరకే భారతదేశం జాతీయ చిహ్నం అనేది భారత జెండా అనేది ఓకే మన జెండాలో ఉన్నటువంటి మూడు రంగులు అనేటివి దాంతో పాటుగా మనం సల్యూట్ చేసేటటువంటి నేషనల్ ఆంథమ్ జాతీయ గీతం అనేది దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కలిపి ఉన్నటువంటి జాతీయ గీతం కానీ మన యొక్క వందే మాతరం కానీ అదేవిధంగా మన జాతీయ జెండాలో ఉన్నటువంటి అశోక చక్రం అనేది సత్యానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైనటువంటి ప్రతిరూపమైనటువంటి అశోక చక్రం సో ఈ విధంగా ఈ చిహ్నం అనేది మనకు ఒక ఐడెంటిటీ యాజ్ ఎ ఇండియన్ అంటే ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి వెళ్ళినా ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది మనకు మన పెద్దలు మన గౌరవని మన త్యాగమూర్తులు సమరయోధులు స్వాతంత్ర సమరయోధులు సో మహానుభావులు అందించినటువంటి ఒక గ్రేట్నెస్సే మనం ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి టైంలో ఎక్కడికి వెళ్ళినా ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి వెళ్ళినా ఇండియన్ అని చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకోవడానికి ప్లస్ మనం ఒక ఇండియన్ అని చెప్తేనే మనల్ని రెస్పెక్ట్ ఇవ్వడానికి ఏ విధంగా ఉంటుందంటే రెస్పెక్ట్ చాలా ఒక గ్రేట్నెస్గా ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం సో అదేవిధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఇప్పుడు చెప్పుకున్నటువంటి సెక్యులరిజం అయిన నియమ నిబంధనలు కానీ సెక్యులరిజం కానీ అదేవిధంగా పండుగలు చిహ్నాలు సో వీటన్నిటికి సంబంధించినటువంటి అవగాహనకు సంబంధించి ప్రజల్లో ఒక వే అనేది తీసుకురావడము ప్రజల్లో అవగాహన అనేది పెంచడము దీని ద్వారా ఏమవుతుంది ప్రభుత్వం ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవడం సో దాంతోపాటుగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక ప్రణాళిక రంగాన్ని ఏర్పరచడము సో దానితోపాటు ఎలక్షన్కి సంబంధించి ఎలక్షన్ ప్రణాళిక రంగం అనేది ఏర్పరచడం సో వీటి ద్వారా భారత రాజ్యాంగం యొక్క నియమ నిబంధనలు అన్నీ ఆచరించడము ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏ ప్రభుత్వం రూలింగ్లో ఉందో ఆ ప్రభుత్వం ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా భారత రాజ్యాంగ నియమ నిబంధనలకు కట్టుబడి భారత ప్రజలను ముందుకు నడిపించాలి దేశం యొక్క అభివృద్ధికి తోడ్పడాలి ఏ ప్రభుత్వం అయితే నియమ నిబంధనలకు కట్టుబడకుండా తన సొంత నిర్ణయాలు ఇష్టానుసారంగా తీసుకునేటువంటి నిర్ణయాలు పార్టీకి అనుసరంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు అన్నీ కూడా కొంతకాలం తర్వాత అలాంటి పార్టీలు నామరూపం లేకుండా పోతే మీ కళ్ళ ముందు చూస్తున్నటువంటివి ఎన్నో ఉన్నాయి సో అందుకొరకే ప్రజలు కూడా దయచేసి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే వ్యతిరేకించడం అనేది మర్చిపోకూడదు అదేవిధంగా ప్రజలకు మంచి కలిగించేటటువంటి ఉన్నటువంటి ప్రభుత్వాల నిర్ణయాలు తీసుకుంటే వాటికి సపోర్ట్ చేయడం మనం ఎక్కడున్న దాన్ని ముందుకు నడిపించడం అనేది ఉండాలి సో ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఆ విధంగా ప్రభుత్వాలు కూడా మంచి నిర్ణయాలు తీసుకొని దేశం యొక్క అభివృద్ధికి ఓకే దేశం యొక్క అభివృద్ధికి తోడ్పడాలి సో ఆ విధంగా చేసినట్లయితే ఈ విధంగా రాజ్యాంగ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేసి ప్రజలు కానీ పౌరులు కానీ భారతీయ పౌరులు కానీ అందరూ కూడా ఆ విధంగా ఉంటే జాతీయ సమైక్యత అనేది ఓకే అతి తక్కువ కాలంలో డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఆ విధంగా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసి జాతీయ సమైక్యతను వ్యతిరేకంగా పనిచేసే దళాలు ఇక్కడ ఉంది సమస్య సో కొన్ని రకాలైనటువంటి వ్యవస్థలు ఇక్కడ ఉన్నాయి ఈ వ్యవస్థలు అన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే మనం ఇంతసేపు చెప్పుకున్న దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి మనం ఇప్పుడు నియమ నిబంధనలు ఈ సెక్యులరిజం పండుగలు కానీ చిహ్నాలు కానీ ఈ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు కానీ ప్రభుత్వాలు ఇవన్నీ అన్నింటినీ కూడా కొన్ని రకాలైనటువంటి దుష్టశక్తుల్లాగా ఏం చేస్తున్నాయి మనకు ఆ వ్యవస్థని అందరం కలిసి ఉండాలి ఏ ప్రాంతముడైనా ఎవరైనా యాజ్ ఎ ఇండియన్గా ఉండాలి కలిసి ఉండాలి ప్రాంతాల వారీగా విడిపోయినప్పటికీ మతాల వారీగా కులాల వారీగా విడిపోయినప్పటికీ వీఆర్ ఆల్ ఇండియన్స్ అనే కాన్సెప్ట్కి ఉండే విధంగా ఉంటే బట్ కొన్ని రకాలైనటువంటి వ్యవస్థలు ఏం చేస్తున్నాయంటే దాన్ని బ్యాక్ పట్టేసి లాక్కోవడం అనేది జరుగుతుంది సో అవే చూడండి కులతత్వం ఉంది ఓకే మతోన్మాదం రాజకీయ పార్టీలు భాషా వైవిధ్యాలు ప్రాంతీయవాదం తీవ్రవాదం సో కులతత్వం అంటున్నాం కులం వల్ల మన దేశం ఎందుకు అభివృద్ధి చెందలేకపోతుంది గ్రామీణ ప్రాంతాల నుండి ఓకే మన పార్లమెంటు వరకు ఇక్కడ ఏం జరుగుతుంది కులంని బట్టే వ్యవస్థ నడుస్తుంది పని చేయాలన్నా ఒక కులం వ్యక్తి ఇంకొక కులం వ్యక్తిని ఆ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులకు సపోర్ట్ చేయడం ఇంకొక కులానికి సంబంధించినటువంటి వ్యక్తులను సపోర్ట్ చేయకపోవడం మన ప్రాంతం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం నిత్య జీవితంలో సో ఈ కులతత్వ వ్యవస్థ వల్ల ఏమవుతుంది జాతీయ సమైక్యత అనేటివి 100% భంగం వాటిల్లుతుంది ఇది వెనక్కి పట్టేసి లాగేసే దాంట్లో గ్రామీణ ప్రాంతాలు అంటే బేస్ నుండి వర్క్ చేసేటటువంటి వ్యవస్థ ఏది అంటే కులతత్వం సో అందుకే
కులాలు మతాలు ఏవి కూడా ఏమవుతుంది ఇండియా అనే జాతీయత అనేది కదా యాజ్ అ ఇండియన్ అనే దానికి అవన్నీ కూడా తక్కువే సో దయచేసి ఈ కులాల పిచ్చి కానీ మతాల పిచ్చి కులాల పిచ్చి అనేది వదులుకోవాలి మా కులానికి సంబంధించినటువంటి వాడికి మేం సపోర్ట్ చేయాలి టాలెంట్ ఉండి అన్ని రకాలుగా ఏదైనా ముందుకు నడిపించగలిగే శక్తి ఉన్నప్పటికీ వాడు మన కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు సో వాడిని తొక్కేయాలి లేదంటే వాడిని అణచివేయాలి వాడిని ముందుకు వెళ్లకుండా చేయాలి సో ఇలాంటి నెగటివ్ ధోరణి అనేది ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలా ఎక్కువ అవడం దీన్ని కొన్ని రకాలైనటువంటి శక్తులు క్యాష్ చేసుకోవడము క్యాష్ చేసుకోవడము జరుగుతుంది సో దీనివల్ల జాతీయ సమైక్యత అనే భంగం వాడలడం జాతీయ సమైక్యత అనేది కోల్పోవడము దేశం యొక్క అభివృద్ధి అనేది జీరోకి వెళ్ళిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది సో ఆ విధంగా కులతత్వ వ్యవస్థ అనేది నడుస్తుంది మతోన్మాదం కూడా మా మతం గొప్పది ఇప్పటికీ మతాల ఘర్షణలు గొడవలు కొట్లాటలు కదా ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత కూడా మతానికి సంబంధించినటువంటి ఆలోచన విధానాలు భారతీయులందరూ ఒకటే అన్ని మతాలు ఎవరి మతాలను వాళ్ళు గౌరవించాలి ఏ మతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి దానితో పాటుగా మనకు అంటే మన మతం ఎంత గొప్పదని మనం భావించి మనం కట్టుబడి ఆ ఆచార వ్యవహారాలని ఆచరిస్తున్నామో మన ఎదుట వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తి ఆ వేరే కులానికి సంబంధించి ఉన్నా వేరే మతానికి సంబంధించి ఉన్నప్పటికీ సో ఆ వ్యక్తి కూడా తన ఆచార వ్యవహారాలు తన కులము మతం ఆచార వ్యవహారాల ప్రకారం తాను నడుచుకోవడం అనేది జరుగుతుంది భారతదేశంలో సో ఆ విధంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి యాస్టీస్గా ఏమవుతుంది ఎదుటి వ్యక్తిని రెస్పెక్ట్ చేయడము ఎదుటి వ్యక్తి యొక్క మతమైన కులమైన దేనినైనా మనం గౌరవించడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకు ఈ మధ్య కాలంలో చాలా కాలం నుండి కొంతకాలం నుండి నడుస్తున్నటువంటి వ్యవస్థ వేరే కులాన్ని తక్కువగా చూడడము కులానికి సంబంధించినటువంటి వ్యక్తులను వేరే మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులను చాలా చిన్నగా చూడడం అంటే తక్కువ చేసి చూడడం వల్ల ఏమవుతుంది నిన్ను నువ్వు తక్కువ చేసుకొని చూడడము నీ లోపల ఏ విధంగా అంటే బ్రాడ్ మైండ్ అనేది లేకుండా చాలా వరస్ట్ మైండ్ సిస్టమ్ అనేది నీ మైండ్ లోపల ఉంది సో అందుకొరకే నీ లోపల ఉన్నటువంటి చెడుని ఎదుటి వ్యక్తిలో చూడగలుగుతున్నాం అంటే నీ లోపల చెడు పెట్టుకుని ఎదుటి వ్యక్తిలో చూస్తున్నాం అన్నట్టు సో అలాంటి నేచర్ సో ఇవన్నీ కూడా పక్కకు పెట్టాలి ఆ విధంగా నీ మతాల మధ్యన ఈర్ష్యా ద్వేషాలు పగలు ప్రతీకారాలు కుట్రలు కుతంత్రాలు గొడవలు ఇవన్నీ కూడా తీసి పక్కకు పెట్టాలి ఇవన్నీ కూడా సో వ్యక్తిగత విషయాలని ఒక మతానికి వేసి పెట్టడము లేదంటే మతం లోపల జనాల మధ్యన అందరూ కలిసినటువంటి సిస్టంలో మతాలను రెచ్చగొట్టడము కులాలను రెచ్చగొట్టడం ఇవన్నీ మానుకుంటే జాతీయ సమైక్యత అనేది అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా రాజకీయ పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ మొత్తం రాజకీయ పార్టీలే ప్రజల్ని శాసిస్తున్నటువంటిది ఇవన్నీ కూడా ఈ రాజకీయ పార్టీల నిర్లక్ష్యం వల్ల రాజకీయ పార్టీ వ్యవస్థల వల్ల వారి యొక్క నిర్ణయాల వల్ల ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీలు జాతీయ సమైక్యతను అభివృద్ధి చెందడానికి ఏర్పడినటువంటి రాజకీయ పార్టీలు జాతీయ సమైక్యతను మొత్తాన్ని కూడా కుప్పగూలేటట్టు లేదంటే నేలమట్టం అయ్యే విధంగా అంటే ఆ వేళ ప్రోత్సహించడం ఆ వేని తీసుకురావడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది ఓటు రాజకీయం కాబట్టి ఓటు రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని కులతత్వాన్ని మతతత్వాన్ని ఓకే ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా రెచ్చగొట్టడం ప్రజల మధ్య కులాలను మతాలను గొడవలను రెచ్చగొట్టి వాళ్ళను ఆ విధంగా కులాలు మతాల గొడవల్లో ముంచేయడము ఓటుకు నోటు అనే సిస్టమ్ని తీసుకురావడము జాతీయ సమైక్యత అనేది ప్రజల లోపల లేకుండా చేయడము సో ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు సో అందుకే రాజకీయ పార్టీలు ప్రజలు అందరూ కూడా భారతీయులు అందరూ కూడా పార్టీలు తీసుకునేటటువంటి నిర్ణయమైన పార్టీలకు సంబంధించి కానీ గొడవలు పడడం కొట్లాటలు పడడము లేదంటే మతాలు కులాలని వాళ్ళు రెచ్చగొడితే మనం రెచ్చిపోయి సమాజం పట్ల నెక్స్ట్ వచ్చే జనరేషన్కు నెగిటివ్ మెసేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో అలా కాకుండా ఇక్కడ ఏమవాలి రాజకీయ పార్టీలు ప్రజలకు మంచి చేసే పార్టీ ఏదైనా ఓకే అది ఎలాంటి పార్టీ అయినా మతతత్వ పార్టీలని కులతత్వ పార్టీలని ప్రాంతీయ పార్టీలని జాతీయ పార్టీలని అన్ని రకాలటువంటి పార్టీలు జాతీయ సమైక్యతను బట్టి ఎన్నికలు ఆగుతున్నాయి సో ఆ విధంగా కాకుండా ప్రజల లోపల ఒక అవగాహన రావాలి పార్టీలు ముఖ్యం కాకుండా ఓకే పార్టీలు అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలకు అందరికీ ఉపయోగపడుతుందా లేదా ఉపయోగపడేటటువంటి నిర్ణయం తీసుకున్నట్లయితే దానికి ప్రజలందరూ కూడా కులానికి సంబంధించిందో మతానికి సంబంధించిందో ప్రాంతానికి సంబంధించిన భేదభావాలు అనేటివి ఏవీ లేకుండా ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి మనము సపోర్ట్ చేయడము
ఆ నిర్ణయాన్ని ప్రజల్లోపడి తీసుకోవడం, ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడం, ప్రజల దేశం యొక్క అభివృద్ధికి తోడ్పడడం అనేది చేయాలి. కానీ ఇప్పటికైనా పార్టీలను ఒక పార్టీ దూషించుకోవడం, దేశించుకోవడము, ప్రజల్ని రెచ్చగొట్టడము, ప్రజలు కూడా ఆ విధంగానే ఆవేళన వెళ్ళిపోవడము, తర్వాత వచ్చే జనరేషన్లు అన్నీ కూడా జనరేషన్స్కి అన్నిటి కూడా ఏమవుతుంది, చాలా రకాలైనటువంటి ఎదుగుదల అనేది లేకపోవడం ఉంటుంది. అదేవిధంగా భాషా వైవిధ్యాలు, వివిధ రకాలైనటువంటి భాషలు ప్రాంతీయతను బట్టి 1600 మనకు వచ్చేసి జనరల్గా దాదాపు 1652 భాషలు భారతదేశంలో మాట్లాడుతున్నారు ఇప్పుడున్నటువంటి ప్రాంతాల్లో. సో అలాంటి భాషా వైవిధ్యాలు ఉన్నటువంటి మన దేశంలో జాతీయ సమైక్యత అనేది అభివృద్ధి చెందుతుంటే కొన్ని రకాలైనటువంటి వ్యవస్థల వల్ల భాషల వల్ల కూడా అభివృద్ధి అనేది లేకపోవడము. ఓకే, సో అందుకొరకే మనకి అంటే భారతదేశం మొత్తానికి ఒక భాష, ఓకే, ప్రాంతాల వారీగా భాషలు, సో ఈ విధంగా ఉండడము. ఓకే, సో భాషల యొక్క వైవిధ్యం వల్ల ఏదేమైనా జాతీయ సమైక్యత అనేది అభివృద్ధి చెందాలి. భాష వైవిధ్యాల తేడా వల్ల, వివిధ రకాలుగా ఉండడం వల్ల జాతీయ సమైక్యత అభివృద్ధి అనేది జరగట్లేదు. సో ఏది ఏమైనా జాతీయ సమైక్యత అనేది ఏర్పడాలంటే భాషా వైవిధ్యాలను కూడా ఛేదించుకుని ముందుకు రావాలి. అదేవిధంగా ప్రాంతీయవాదం, ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ప్రాంతీయవాదం, వీడు మా ప్రాంతం వాడు, వీడు మా ఏరియా వాడు, ఈ మా రాష్ట్రం వాడు, వీడు మా జిల్లా వాడు, ఈ మా ఊరు వాడు, మా ఇంటి వాడు, మా ఇంటి వాడి నుంచి మొదలుకొని మా దేశం వాడు, మా దేశం వాడు అనేది వదిలేసుకుంటాం, మా రాష్ట్రం వాడు, మా జిల్లా వాడు, మా మండలం వాడు, మా ఊరి వాడు, మా ఇంటి వాడు, మా కులం వాడు, మా మతం వాడు, ఇలాంటి ప్రాంతీయ ధోరణి వల్ల జాతీయ సమైక్యతకు 100% నష్టం వాటిల్లుతుంది. సో దయచేసి ఇక మీదటైనా ప్రాంతీయవాదాలను వదిలిపెట్టి అందరూ కలిసిండే భావనని పెంచుకొని అందరూ కలిసిండే విధంగా ముందుకు నడిస్తే జాతీయ సమైక్యత అనేది అభివృద్ధి చెందడం, భారతదేశం అనేది ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ తీవ్రవాదం, ఇది వెరీ డేంజర్, జాతీయ సమైక్యతను కుప్పగూల్చేటటువంటి వ్యవస్థ. ఏ విధంగా తీవ్రవాదంలో నక్సలైట్లు, మావోయిస్టులు ఇన్ని రకాలైనటువంటి ఉన్నాయి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొద్దిగా తగ్గిపోవడం అనేది చూస్తూ ఉన్నాం. సో ఈ తీవ్రవాదం కూడా ముఖ్యంగా యువతల్లో ఉండడము, ఓకే, సో యువతలో ఎక్కువగా ఉండడము, ప్రజలకు వీళ్ళ వల్ల ప్రజలకు భయాలు, భయ ఆందోళనలు, ప్రభుత్వ అధికారుల పట్ల ప్రభుత్వ అధికారులను నష్టం వాటిల్లడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రభుత్వాలను నష్టం చేయడం, ఇవి ఒకప్పుడు కొంతవరకు జరిగినాయి, ఈ మధ్యకాలంలో కొంత తగ్గిపోవడం అనేది జరిగింది తీవ్రవాదం అనేది. సో ఇవి ఇక్కడ కూడా రాజకీయ వ్యవస్థ అనేది భారీగా పనిచేయడం వల్ల ఈ తీవ్రవాదం సిస్టమ్ అనేది కూడా మెల్లమెల్లగా తగ్గిపోవడం అనేది జరిగింది. ఏది ఏమైనా ఇలాంటి వాటి వల్ల ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కులతత్వం, మతోన్మాదం, రాజకీయ పార్టీలు, భాషా వైవిధ్యాలు, ప్రాంతీయవాదం, తీవ్రవాదం, ఇలాంటి దళాల వల్ల ఏమవుతుందంటే జాతీయ సమైక్యతకు కంప్లీట్గా భంగం వాటిల్లడం అనేది జరుగుతుంది. సో అందుకొరకే దయచేసి భారతీయులు, ప్రతి ఒక్క భారతీయుడు అందరూ కూడా ఇక్కడ ఏం చేయాలి, అందరూ మతం ఏదైనా, కులం ఏదైనా, ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, కల్చర్ ఏదైనా కదా, వ్యవహారం ఏదైనా, సాంప్రదాయం ఏదైనా, అన్నీ వేరు వేరైనప్పుడు భిన్నత్వంలో ఏకత్వం, ఏది ఏమైనప్పటికీ కూడా వీఆర్ ఆల్ ఇండియన్స్ అనే కాన్సెప్ట్, మనమంతా భారతీయులం. సో మనమందరం కూడా భారత రాజ్యాంగం ప్రకారం, నియమ నిబంధనల ప్రకారం కట్టుబడి జాతీయ సమైక్యతను, సమానత్వాన్ని, స్వేచ్ఛను, సౌభ్రాతృత్వాన్ని, ఓకే, ఒక లౌకికవాదాన్ని డెవలప్ చేయాలి. ఆ వేలో మనమందరం ఉండాలి. ఇదొక విషయం తెలుసుకుని సింపుల్ జీవనం కొనసాగిస్తే ఎవరికీ కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, భారతదేశంలో అందరూ హ్యాపీగా ప్రశాంతంగా జీవిస్తారనేది భారత రాజ్యాంగం రచించింది, దాన్ని ఆచరించేది, దాని ప్రకారం నడుచుకోవడం కూడా అందుకొరకు, అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని రకాలైనటువంటి ఇలాంటి వ్యవస్థల వల్లనే ఆ సమైక్యతకు భంగం వాటిల్లడం అనేది జరుగుతుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి, ఆ విధంగా జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంది. ఓకే, థ్యాంక్ యూ.